ॐ ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोवीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादां सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिकाकान्ता राधाकान्ता नमोऽस्तु ते। सप्तकाञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। हरे नमामो कृष्णा कृष्णपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा हरे रामा राम राम हरे हरे। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। हरे कृष्ण అందరికీ స్వాగతం అండి। ఈరోజు మనము ఎక్కడికి వెళ్తున్నాం? 26వ అధ్యాయం 15వ శ్లోకం అంతేనండి? పదిహేనవ శ్లోకం అంతే ప్రభు పదిహేనవ శ్లోకం ఓకే ఓకే స్టార్ట్ చేద్దాం. సో ఇప్పటి వరకు కూడా ఏం జరిగిందంటే మనకి పురంజనుడు వేటకి వెళ్ళి అడవిలో జంతువులని వేటాడి తిరిగి ఇంటికి వచ్చారు. శుభ్రంగా స్నానం చేసి అలసిపోయినటువంటి ఆయన రెస్ట్ తీసుకోవడం అనేది జరిగింది. సో ఈ రెస్ట్ తీసుకున్నప్పుడు యాక్చువల్గా ఎప్పుడైనా ఇంటికి వస్తే భార్య ఎదురొస్తుంది కదండి. సో కానీ ఇక్కడ భార్య పలకరించడం అనేది జరగలేదు. సో భార్య పలకరించలేదు, తనకి ఏదో డిఫరెన్స్ కనిపించింది. మామూలుగా ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం తనకు కనిపించలేదు, ఏదో కొంచెం జరగకూడదని జరిగినట్లుగా ఆయన భావించాడు. భావించి అక్కడ ఉన్నటువంటి పురస్త్రీలు, అంటే అక్కడ ఉన్నటువంటి మన అంతఃపుర స్త్రీలు ఉంటారు కదా, వాళ్ళని ప్రశ్నించారు. ఏమైంది, మీ రాణి ఇంతకు ముందులాగా ఎందుకు లేదు? సో ఎందుకు అలా జరిగింది? అందరూ సుఖంగానే ఉన్నారా లేదా అనేటువంటి ప్రశ్న నిన్న పురంజనుడు పురస్త్రీలని ఉద్దేశించి అడగడం అనేది జరిగింది. సో ఆ తర్వాత ఏం జరిగింది కథ అనేది ఈ రోజు నుంచి చూద్దామండి. 15వ శ్లోకం 26వ అధ్యాయం. బుక్స్ ఉన్న వాళ్ళందరూ హ్యాండ్ రైస్ చేయండి. నిన్న నిన్న మొన్న 2 రోజులు చదవని వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి, వాళ్ళకి నేను పదిహేనవ శ్లోకం. నతై తర్హి రోచంతే గృహేషు గృహ సంపద యది న స్యాద్ గృహే మాత పత్నీ వా పతిదేవత వ్యంగే రత ఇవ ప్రాజ్ఞః కో నామ సీత దీనవత్
అయిమౌతి మాత చూడండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. పురంజనుడు పలికెను, పూర్వం వలె నా గృహ సంపద నన్ను నిందులకు ఆకర్షించడం లేదో నేను ఎరుగజాలకున్నాను. గృహమునందు తల్లి గాని పతిపరాయణ యొక్క భార్య గాని లేనప్పుడు ఆ ఇల్లు చక్రము లేనట్టి రథమున వంటిదని నేను భావింతును. అట్టి పనికిరాని రథమున ఏ మూర్ఖుడు కూర్చుండును? ఓకే, భాష్యము. సో ఇంట్లో ఎప్పుడైనా సరే భార్య లేదంటే తల్లి, ఈ ఇద్దరు ఉండాలి. సో ఇద్దరు ఉన్నటువంటి ఇంట్లో ఉంటేనే సుఖంగా ఉంటుంది, లేదు అంటే కనుక ఆ ఇంట్లో ఉన్నా కానీ వేస్ట్. సో అందుకనే భార్య కానీ తల్లి కానీ లేనటువంటి ఇంట్లో మనము ఉండాలి అని అంటే అంత ఇష్టం ఉండదు. ఎప్పుడైనా సరే మనకి మనశ్శాంతి కూడా ఉండదు అనమాట. కాబట్టి భార్య తల్లి ఇద్దరు ఉండడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అలా లేనటువంటి ఇంట్లో ఉండడం వేస్ట్ అని చెప్పేసి ఇక్కడ పురంజనుడు అంటున్నాడు. అలాంటి ఇల్లుని ఏ విధంగా చూపిస్తున్నాడు అంటే చక్రాలు లేనటువంటి రథంలా చూపిస్తున్నాడు. అంటే తల్లి కానీ భార్య కానీ మనకి ఏం చేస్తారు అని అంటే మనకి సపోర్ట్ చేస్తారు, మన ప్రగతికి వాళ్ళు చాలా దోహదం పడతారు. సో వాళ్ళు మనకి వెనకాల ఉండి మనకు అన్ని రకాల సలహాలు ఇచ్చి మనం చేసేటువంటి తప్పుని మనం చేసేటువంటి ఒప్పుని గమనించి మనకి సలహాలు ఇస్తూ ఇది చెయ్యొచ్చు ఇది చెయ్యకూడదు అనేటువంటి విషయాన్ని తెలియచేసేటువంటిది ఇంట్లో ఉన్నటువంటి భార్య తల్లి. సో ఈ ఇద్దరు లేకపోతే మనకి మనం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇక్కడ భార్యని యాక్చువల్గా బుద్ధితో పోల్చారు. మనిషికి ఉన్నటువంటి బుద్ధి అంటే జీవుడికి భార్య అనేటువంటిది డ్రైవ్ చేసేటువంటి ఫోర్స్ అన్నమాట. కాబట్టి భార్య యొక్క సలహాల మేరకి పనిచేస్తే కొంతవరకు ఆమె మనకి మంచి జరగాలి అని ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అలాంటి సలహాలను కూడా పరిగణిస్తూ జీవుడు ముందుకు వెళ్ళాలి. కానీ ఇక్కడ మరి ఎదురుగా భార్య రాలేదు, భార్య కూడా చాలా కోపంలో ఉన్నట్లు కనిపించేసింది. అందుకనే ఇక్కడ భార్య కనుక సుఖంగా సంతోషంగా కనుక భర్తతో ఉండకపోతే అలాంటి ఇల్లు రథంకి చక్రాలు లేని దాంతో సమానము అని. భాష్యం. గొప్ప రాతనీతి రాజనీతిజ్ఞుడైన చాణక్య పండితుడు ఇట్లు పలికెను, మాతా యస్య గృహే నాస్తి భార్యా చ ప్రియవాదిని అరణ్యం తేన గంతవ్యం యదారణ్యం తదా గృహం. ఇంటి వద్ద తల్లి గాని ఆనందమును కలిగించిన భార్య గాని లేనివాడు ఆ ఇంటిని విడిచి అరణ్యమునకు వెడలవలెను. ఏలయ్యన, అట్టి వాని ఇంటికి అడవికి భేదమే లేదు. భక్తియుత సేవయే నిజమైన జనని కాగా భక్తియుతమగు ధర్మజీవనమును నిర్వహించుటకు పతికి తోడ్పడు సత్య పతిపరాయణ భార్యే నిజమైన పత్ని. సుఖమయమైన ఇంటికి ఈ రెండు అంశములు అవసరమై ఉన్నవి. చదవమంటారా ఇప్పుడు? యాక్చువల్గా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ చాణక్య పండిత్, యాక్చువల్గా చాణక్య పండితుడు ఏమి భక్తుడు కాదు. సో కాకపోతే ఆయనకి చాలా జ్ఞానం ఉంది. అందుకనే శ్రీ ప్రభుపాదుల వారు అక్కడక్కడ చాణక్య పండితుడు మాట్లాడినటువంటి మాటల్ని ఆయన చెప్పినటువంటి విషయాలని తీసుకొచ్చి మనకి ఉదాహరణగా చెప్తూ ఉంటారు. సో ఇది మనకి ప్రభుపాదుల పుస్తకంలో భక్తుడు కానటువంటి ఒక వ్యక్తి మాట్లాడినటువంటి మాటలను ఉదహరిస్తూ అగర ఒకవేళ ప్రభుపాదుల వారు మనకి చెప్పారు అంటే అది ఒక్క చాణక్య పండితుడు ఒక విషయం గురించే చెప్తారు. యాక్చువల్గా చాణక్య పండితుడు చాలా గొప్పవాడు. చాణక్య పండితుడు వచ్చేసి మనకి మనకి శాస్త్రంలోనే చెప్పబడి ఉంది చాణక్య పండితుడు ఒకడు భవిష్యత్తులో జన్మిస్తాడు అనేటువంటి విషయాన్ని శాస్త్రంలోనే తెలియబడింది. అంటే శాస్త్రంలో ఏ విధంగా అయితే భగవంతుడి యొక్క అవతారాల గురించి సూచన వస్తుందో అదేవిధంగా చాణక్య పండితుడి గురించి కూడా సూచన అనేది వచ్చింది. అంటే చాణక్య పండితుడు ఏమి భక్తుడు కాకపోయినా, అంటే శుద్ధ భక్తుడు కాకపోయినా కానీ చాణక్య పండితుడు కూడా ఒక ఉద్దేశంతో భగవంతుడే ఆయన్ని పంపించారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. సో అంటే అక్కడ చాణక్య పండితుడు అర్థశాస్త్రంలో నిపుణుడు. సో ఒకప్పుడు అర్థశాస్త్రం గురించి ఒకవేళ ఎవరికైనా ఏమైనా ఇప్పుడు మనం పాటిస్తున్నటువంటి అర్థశాస్త్ర సంబంధించినటువంటి నీతులు ఏవైనా ఉన్నాయి అని అంటే అవన్నీ కూడా చాణక్య పండితుడి యొక్క బోధనల నుంచి తీసుకుని మనం అర్థశాస్త్రాన్ని మనము ఫాలో అవుతూ ఉన్నాం. సో అంటే ఈయన గురించి సూచన శాస్త్రాల్లోనే వచ్చింది కాబట్టి ఈయన చాలా గొప్ప వ్యక్తి చాణక్య పండితుడు. అందుకనే ప్రభుపాదుల వారు కూడా ఏ అభక్తుడి విషయాన్ని కూడా మనకి ఉదాహరణగా తీసుకుని చెప్పరు కానీ, లేదంటే ఏ అభక్తుడు చెప్పిన మాటలను తీసుకొచ్చి ఈయన ఇలా చెప్పాడు అని అనరు. కానీ ఒక చాణక్య పండితుడు చెప్పినటువంటి మాటలు మాత్రమే మనకి ప్రభుపాదుల వారు ఉదహరిస్తూ ఉంటారు, అక్కడక్కడ వస్తూ ఉంటాయి చాణక్య పండితుడు మాట్లాడేటువంటి మాటల గురించి. అయితే చాణక్య పండితుడు ఏం చెప్పారంట అని అంటే, చాణక్య పండితుడు భార్య మరియు తల్లి లేనటువంటి ఇల్లు అరణ్యంతో సమానము అనేటువంటి విషయం చెప్పారు చాణక్య పండితుడు. అంటే భార్య ఆనందాన్ని ఇస్తుంది, తల్లి
ప్రేమనిస్తుందా? ఇక్కడ ఏమని రాశారండి, ఇంటి వద్ద తల్లి కానీ ఆనందమును కలిగించేటువంటి భార్య కానీ లేనప్పుడు ఆ ఇంటిని విడిచి అరణ్యమునకు వెడలవలెను. ఆల్రెడీ ఆ ఇద్దరు లేకపోతే ఇల్లే అరణ్యం లాగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఉన్నా కానీ ఇంట్లో ఉన్నా కానీ అరణ్యంలో ఉన్న దాంతోనే సమానంగా ఉంటుంది. సో అయితే ఇప్పుడు మనకు ప్రభుపాదుల వారు యాక్చువల్ గా రాబోయే శ్లోకాల్లో ఏ విధంగా ఈ భార్యని తల్లిని మనకి ఏ విధంగా కంపేర్ చేస్తారు అనేటువంటి విషయాన్ని ముందుగానే ఇక్కడ సూచనగా ఇచ్చేశారు. సో భార్య వచ్చే తల్లి వచ్చేసి భక్తియుత సేవ, అంటే మనకి భక్తియుత సేవ అనేటువంటిది తల్లి లాంటిది. అలాంటి భక్తియుత సేవ చేయటానికి తోడ్పడేటువంటిది భార్య. కాబట్టి భార్య అనేటువంటిది మనం భక్తిలో ముందుకు వెళ్ళడానికి, ఆధ్యాత్మికంగా పురోగమించడానికి ఉపయోగపడేటువంటి ఒక వ్యక్తి మన ఇంట్లో. అందుకనే భార్యకి అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. భార్య లేకపోతే మనం ఆధ్యాత్మికంగా పురోగమించలేము అనేటువంటిది ఒక గృహస్థుడి విషయంలో. భార్య లేకపోతే ఆధ్యాత్మికంగా పురోగమించడం అనేటువంటిది కష్టం. అందుకనే భార్యను తల్లి ఉంటేనే ఆ జీవితం అంటే ఆధ్యాత్మికంగా ఉంటుంది, ఆ జీవుడు ఆధ్యాత్మికంగా స్థాయిలో నెలకొంటాడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ భార్యా తల్లి గురించి అర్థమవుతుంది. చదవండి. నిజమునకు స్త్రీ పురుషుని యొక్క శక్తి స్వరూపిణి, చారిత్రాత్మకముగా కూడా ప్రతి మహనీయుని వెనుక తల్లియో భార్యయో ఆసరాగా నిలిచినట్లు కనబడుతున్నాను. ఉత్తమురాలకు భార్యను మరియు తల్లిని కలిగిన వాని కుటుంబ జీవనము జయప్రదమే కాగలదు. అట్టి సందర్భమున గృహ కళాపాలకు సంబంధించిన ప్రతి విషయము గృహములందరి వస్తు సామాగ్రి అంతయు మనోహరముగా అనుగుణం. శ్రీ చైతన్య మహాప్రభు చక్కని తల్లిని ప్రియురాలైన భార్యను కలిగి ఉండి గృహము చెంత సుఖముగా నుండి, కానీ సమస్త మానవాళి లాభం కొరకై ఆయన సన్యసించి వారిరువురిని వదిలిపెట్టిది. అనగా మనుజుడు గృహమునందు సుఖపడుటకు మంచి తల్లి గుణవతి భార్య ఇద్దరూ అవసరమే. అట్లు కానిచో గృహస్థ జీవనమునకు అర్థమే ఉండదు. పురుషుడు బుద్ధిని ఉపయోగించి ధార్మిక జీవనమును నడుచుచు శ్రీకృష్ణుని భక్తిగత సేవలో నెలకొరినదే అతని గృహము సాధు పురుషునికి ఆనందదాయకం కాబోదు. అనగా పురుషునికి మంచి తల్లి గాని సద్గుణవతి భార్య గాని ఉన్నచు అత్యంత అవసరమైతే తప్ప శ్రీ చైతన్య మహాప్రభు అవసరమైనట్లుగా సన్యాసం తీసుకోవాల్సిన పని లేదు. హరే కృష్ణ ప్రభు. ఓకే మాతాజీ, హరే కృష్ణ. సో ఇక్కడ చెప్పేశారు బుద్ధి అనేటువంటిది భార్యతో సమానం అని. సో బుద్ధి ఏం చేస్తుంది అని అంటే మనకి గైడ్ చేస్తుంది. భక్తియుత సేవలో ఉండాలి, భక్తి ఆధ్యాత్మికంగా ఉండాలి, భగవంతుడికి సేవ చేయాలి అనేటువంటి విషయాన్ని మనకి గైడ్ చేసేటువంటిది బుద్ధి. సో ఈ బుద్ధి కనుక ఆత్మకి కావాల్సినటువంటి మార్గంలో కనుక గైడ్ చేయకపోతే బుద్ధి మనసు యొక్క ఆధీనంలోకి వచ్చేస్తుంది. కానీ ఇక్కడ బుద్ధి చేసి చెప్పేటువంటి పనులు వినాలి. ఇక్కడ యాక్చువల్గా ఏం చేశాడు పురంజనుడు, భార్యను వదిలేసి వేటకు వెళ్ళాడు. అంటే ఏంటి, బుద్ధి చెప్పిన మాట వినలేదు. బుద్ధి మనకి ఏం చెప్తుంది, ఆధ్యాత్మిక మార్గంలో ఉండు, హింస చెయ్యకు, ఆధ్యాత్మికంగా ఉండాలి అని అంటే ఇలాంటి మాంస భక్షణ లేకపోతే ఇలాంటి జంతువులను చంపటం అనేటువంటిది తప్పు. కాబట్టి ఇలాంటి ఇంద్రియ భోగం ఏదైతే ఉందో ఆ ఇంద్రియ భోగం నీ ఆధ్యాత్మిక పురోగతిని నిలిపేస్తుంది అనేటువంటి విషయం బుద్ధి చెప్తుంది. కానీ ఇక్కడ పురంజనుడు బుద్ధి మాటలు వినలేదు. బుద్ధి మాటలు వినకుండా మనసు చెప్పినటువంటి మాట విని అడవికి వెళ్ళాడు. మన అంటే బుద్ధిని లెక్క చేయనట్టేగా. అందుకనే ఇక్కడ బుద్ధికి కోపం వచ్చింది. అందుకనే ఇక్కడ బుద్ధిని భార్యగా చూపించారు. ఈ భార్యకి కోపం వచ్చింది. అయితే బుద్ధి ఏం చేస్తుంది, మనల్ని ఆధ్యాత్మికంగా ఉండేలాగా చూస్తుంది. కానీ ఇక్కడ నిర్లక్ష్యపరిచేసరికి భౌతికంగా అయిపోయాడు పురంజనుడు. సో ఆ విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ యాక్చువల్గా తల్లి భార్య యొక్క ప్రాముఖ్యతని మనకి పూర్తిగా వివరిస్తున్నారు. తల్లి భార్య అంటే తల్లి వచ్చేసి భక్తియుత సేవ, భార్య వచ్చేసి బుద్ధి. ఈ బుద్ధి మనకి భక్తియుత సేవ చేసే విధంగా మనకి గైడ్ చేస్తుంది. సో అలా అంటే అందుకనే మనం ఏదైనా సరే ఒక పని చేసేటప్పుడు ఇది తప్ప ఒప్ప, ఇది చెయ్యొచ్చా చెయ్యకూడదా అనేటువంటి విషయం మన సిక్స్త్ సెన్స్ వదిలేయాలి కొన్ని కొన్ని సార్లు. ఆ సిక్స్త్ సెన్స్ బుద్ధి అనమాట. ఆ బుద్ధి మనకి చెప్తుంది అప్పుడప్పుడు. సో అది ఇది చేయకూడదు, ఇది చెయ్యొచ్చు అనేటువంటి విషయం ఒక్కొక్కసారి మనకి బుద్ధి నుంచి వచ్చేటువంటి ఇండికేషన్స్ తీసుకొని చెయ్యాలి. అందుకని ఇక్కడ చైతన్య మహాప్రభు విషయం కూడా మనకి సలహా ఇచ్చారు. సో చైతన్య మహాప్రభువుకి కూడా అందమైనటువంటి భార్య ఉంది, చైతన్య మహాప్రభువుకి కూడా ఉత్తమరాలైనటువంటి తల్లి ఉంది. తల్లికి సేవ చేస్తూ భార్య యొక్క నిర్దేశంలో చైతన్య మహాప్రభు కూడా ఉండి ఉండవచ్చు. కానీ చైతన్య మహాప్రభు మనలాంటి వ్యక్తులందరికీ కూడా ఒక మార్గదర్శి నిర్దేశనం చేయటం కోసం, తన జన్మ యొక్క ఉద్దేశాన్ని పూర్తి చేసుకోవటం కోసం భార్యని తల్లిని కూడా చాలా తక్కువ వయసులోనే వదిలేయాల్సి వచ్చింది. చాలా టీనేజ్ వయసులోనే, అంటే వివాహం అయినటువంటి కొద్ది నెలలో సంవత్సరం లోపలనే ఆయన భార్యను వదిలేయాల్సి వచ్చింది. భార్యను వదిలేసి ఆయన సన్యాసం తీసుకుంటారు, అంటే అరణ్యాలకు వెళ్ళిపోయినంత పనిచేస్తారు.
అంటే చైతన్య మహాప్రభు అలా ఎందుకు చేశారు అని అంటే ఆయన కలియుగంలో ఆయన అవతరించడం యొక్క ముఖ్య ఉద్దేశమే కలియుగంలో పతితులమైనటువంటి మనందరికీ కూడా ఏ విధంగా ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించడం అనేటువంటిదే భగవంతుడి యొక్క అవతరణ యొక్క ఉద్దేశం. అందుకనే ఆయన హింస చేయకుండా ఏ ఆయుధము పట్టకుండగా హరే కృష్ణ మహామంత్రంతో మన యొక్క హృదయంలో ఉన్నటువంటి హసుర స్వభావం మొత్తం కూడా చంపేసేశారు. సో చంపేయడం కోసమే ఆయన ఈ లోకంలోకి అవతరించారు. అలా ఆయన అవతరించి అది ఆ అవతరణ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడం కోసం ఆయన కూడా గృహస్థ జీవనాన్ని వదిలేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్తారు. నెక్స్ట్ 16వ శ్లోకం. పవర్తతే సాలలనాం మధ్యంతం వ్యసనార్ణవే యామాముద్ధరతే ప్రజ్ఞాం ప్రజ్ఞాం దీపయంతి పదే పదే దీపయంతి పదే పదే. లక్ష్మణస్వామి ప్రభు హరే కృష్ణ ప్రభు. ప్రమాద సముద్రమున మునుగునప్పుడల్లా నన్ను రక్షించమన్నడి ఆ లలన ఎచ్చటనున్నదో తెలియజేయుడు. అడుగడుగున ఉత్తమ ప్రజ్ఞ నొసిగిన ఆమె నన్ను రక్షించినది. సో ఇంతకాలం కూడా బుద్ధి ఆయనకి అన్ని కూడా డైరెక్షన్స్ ఇస్తూ వచ్చింది. అలాంటి బుద్ధి ఇప్పుడు నాకు దూరం అయిపోయింది, ఆమె ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. అంటే బుద్ధి అంటే ఇక్కడ భార్య, భార్య ఎక్కడ ఉంది, ఆమె నాకు ఎక్కడుందో తెలియచేయండి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అంతఃపుర కన్యల్ని అడుగుతున్నాడు అన్నమాట. చౌండ్రు భాష్యం. ఉత్తము రాలుకు భార్యకు ఉత్తమ మేధస్సుకు భేదమే లేదు. ఉత్తమ మగు మేధస్సు కలిగిన వాడు చక్కగా యోచించి తనను పలు విపత్కర పరిస్థితుల నుండి రక్షించుకునగలడు. భౌతిక అస్తిత్వం నందు అడుగడుగున ప్రమాదమే పొంచి ఉన్నది. ఈ విషయమే శ్రీమద్ భాగవతం నందు పదం పదం ఇద్విపదం నా తేషం అని పలికినది. నిజమునకు ఈ భౌతిక జగత్తు బుద్ధిమంతునికి లేదా భక్తునికి వాసస్థానమే కాదు. ఏలైనా ఇచ్చట అడుగడుగున ప్రమాదమే పొంచి ఉన్నది. వైకుంఠమునందు దుఃఖము గాని ప్రమాదము గాని లేవు. కనుక అదియే భక్తునికి నిజమైన గృహము. కనుక ఉత్తమ బుద్ధి అనగా కృష్ణ భక్తుడు అగుటయే. ఈ విషయమే చైతన్య చరితామృతం నందు కృష్ణయే భజేసే బడ చతుర అని చెప్పబడినది. కృష్ణ భక్తి భావనాయుతుడు కానిదే మంజునికి తెలివి వికలవాడని చతురుడు అని పిలవజాలము. ఓకే, యాక్చువల్గా బుద్ధి అంటే మేధస్సు. సో ఈ మేధస్సుకి బుద్ధికి ఏమీ తేడా లేదు. సో ఎప్పుడైనా సరే బుద్ధి అనేటువంటిది మనకి కరెక్ట్ ఇండికేషన్స్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి బుద్ధి యొక్క అడుగుజాడల్లో కనుక మనం నడిస్తే మనం ఆధ్యాత్మికంగా పురోగమిస్తాము. ఆ బుద్ధి ఏం చేస్తుంది అని అంటే ఎప్పుడైనా సరే మనల్ని ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి కష్టాల నుంచి బయటపడేలా చేస్తుంది. సో మనం అందుకే కదా మన ఇంటెలిజెన్స్ ఉపయోగించి మనం కష్టాల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తాం. సో నిజమైనటువంటి ఈ కష్టాలు లేనటువంటి ఒక స్థితికి వెళ్ళడము అని అంటే ఈ భౌతిక జగత్తులోనే ఉంటూ ఈ భౌతిక జగత్తులోనే కష్టాలు లేనటువంటి ప్రదేశము, కష్టాలు లేనటువంటి పరిస్థితులు ఉండవు. మనం ఎక్కడికి వెళ్ళినా ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ కష్టాలు అనేవి ఎప్పుడు ఉంటాయి. కాబట్టి భౌతిక జగత్తులో సుఖాలు కావాలి అని వెతుక్కోవడం అనేటువంటిది తప్పు. అందుకనే మనకి బుద్ధి ఏం చెప్తుంది అని అంటే ఈ భౌతిక జగత్తు నుంచి బయటికి పడు, వైకుంఠ లోకాలకు వెళ్ళు, ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళు, అప్పుడు నీకు అక్కడ ఎలాంటి కష్టము లేనటువంటి వాతావరణం అక్కడ ఉంటుంది. నువ్వు ఎప్పుడూ కూడా సుఖించగలిగేటువంటి వాతావరణం అక్కడ ఉంటుంది. అది నీకు శాశ్వతమైనటువంటి సుఖము అని మనకి బుద్ధి ఇండికేట్ చేస్తుంది. సో అలా బుద్ధి మనకి చెప్తుంది అంటే దాని అర్థం ఏంటి, మనము భక్తిలో ఉండాలి. భక్తిలో ఉంటే తప్ప మనము ఈ భౌతిక జగత్తులోంచి బయటపడి ఆధ్యాత్మిక జగత్తులోనికి వెళ్ళేటువంటి అవకాశం అనేటువంటిది లేదు. కాబట్టి ఇక్కడ బుద్ధి మనల్ని కృష్ణభక్తి భావనలో ఉండేలా చేస్తుంది అనమాట. అందుకనే మనకి ఇక్కడ చైతన్య చరితామృతంలో కూడా అదే చెప్పారనమాట. ఎవరైతే కృష్ణభక్తి భావనాయుతులు కారో వాళ్ళు తెలివి కలవారు కారు అనేటువంటి విషయం చెప్తున్నారు.
సో అందుకనే మనం నిజంగా మన యొక్క బుద్ధిని ఉపయోగించి మనం భక్తిలోకి రావాలి, కృష్ణ భక్తిలోకి రావాలి. వస్తే తప్ప మనం ఈ భౌతిక కష్ట సుఖాల నుంచి బయటపడి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళేటువంటి అవకాశం రాదు. చదవండి. భౌతిక అస్తిత్వమున ఎల్లప్పుడూ తారసిల్లెడి ప్రమాదకర పరిస్థితుల నుండి బయటపడుటకు తనకు సదా సహాయపడిన భార్యను పురంజనుడు వెదుకుచున్నట్లుగా ఇందు మనము గాంచుచున్నాము. ఇది వరకే వివరించినట్లుగా నిజమైన భార్య ధర్మపతి అని పిలవడను. వైవాహిక విధిలో గ్రహించబడిన స్త్రీ ధర్మపత్ని అనబడును. ఆమె ధర్మానుసారం గ్రహించబడినదని ఆ పదము సూచించును. ధర్మపత్నికి పుట్టిన సంతానమే తండ్రి సంపత్తికి వారసులగుదరు. ధర్మపత్ని కానట్టి స్త్రీకి పుట్టిన సంతానము తండ్రి ఆస్తికి వారసులు కాజాలరు. ధర్మపత్ని అను పదము సద్గుణవతియగు భార్యను సూచించును. వివాహమునకు ముందు ఏ పురుషునితోనూ సంబంధం లేనట్టి స్త్రీయే ధర్మపత్ని కాగలదు. యవ్వనంలో ఉన్నప్పుడు పురుషులతో కలిసిమెలిసి తిరుగుట స్త్రీని అనుమతించినచో ఆమె తన మానమును నిలుపుకున్నట్టుకు దుష్కరమే. అటువంటి పరిస్థితుల్లో ఆమె సాధారణముగా పవిత్రముగా నుండజాలదు. వెన్నను అగ్ని చెంతకు చేర్చినప్పుడు అది కరిగిపోగలదు. స్త్రీ అగ్ని వంటిది కాగా పురుషుడు వెన్న వంటి వాడు. కానీ వైవాహిక విధానము ద్వారా ఉత్తమముగు భార్య గ్రహించినచో జీవితం నందలి విపత్కర పరిస్థితుల్లో ఆమె గొప్ప తోడు కాగలదు. నిజమునకు అటువంటి భార్య ఉత్తమ మేధస్సుకే కారణమగును. అటువంటి ధర్మపత్ని కూడి కృష్ణ భక్తిలో నెలకొన్నప్పుడే గృహము గృహాస్త్రము కాగలదు. ఆధ్యాత్మిక సాధనకే అంకితమైన కుటుంబము కాగలదు. ఓకే, థ్యాంక్ యూ. గృహస్థాశ్రమం అంటే మనం ఆధ్యాత్మిక సాధన చేయటం కోసం అవసరమైనటువంటి గృహం. అలాంటి గృహంలో ఉండేటువంటి భార్య. సో వీళ్ళందరూ కూడా ఉంటేనే మనకు ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది సాధ్యమవుతుంది. అయితే ఇక్కడ మనకి భార్యని మరి బుద్ధితో పోల్చారు కాబట్టి, బుద్ధి అంటే మన యొక్క ఇంటెలిజెన్స్, మన చైతన్యం. ఈ చైతన్యం అనేటువంటిది శుద్ధిగా ఉండడము, బుద్ధి అంటే మన యొక్క థాట్స్, మన యొక్క ఆలోచనలు, మన యొక్క ఇంటెలిజెన్స్ శుద్ధిగా ఉండడము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అందుకనే ఎప్పుడైతే ఈ బుద్ధి శుద్ధిగా లేదో, అప్పుడు బుద్ధి కలుషితం అయిపోయిందో, అప్పుడు మనకు వచ్చేటువంటి ఈ యొక్క పనులు ఏవైతే ఉంటాయో మనం అన్ని కూడా పాపకర్మలు చేస్తాం. ఒకవేళ బుద్ధి కనుక పవిత్రంగా ఉందనుకోండి, మనము ఎలాంటి పాపకర్మలు చెయ్యం. ఎప్పుడు కూడా భక్తియుత సేవలోనే ఉంటాము, ఆధ్యాత్మిక కర్మలే చేస్తాము, ధార్మికంగా ఉంటాము. అందుకనే ఇక్కడ స్త్రీతో పోలుస్తున్నారు, స్త్రీకు స్త్రీ విషయం కూడా అదే చెప్తున్నారు. స్త్రీని వివాహానికంటే ముందు పురుషులతో కలిసిమెలిసి తిరగటము అనేటువంటిది కూడా వేదాల ప్రకారంగా, శాస్త్రాల ప్రకారం కూడా నిషిద్ధమైనటువంటిది. ఎందుకు అంటే ఎప్పుడైతే ఈ స్త్రీ పురుషులతో కలిసిమెలిసి తిరుగుతుందో పవిత్రంగా ఉండేటువంటి అవకాశాన్ని కోల్పోతుంది. ఏ విధంగా అయితే ఒక వెన్నని వేడి దగ్గరికి తీసుకొస్తే ఏ విధంగా కరిగిపోతుందో, స్త్రీ పురుషులు కూడా ఒక దగ్గరకు వచ్చేస్తే కనుక అలానే జరుగుతుంది అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. సో ఎప్పుడైతే స్త్రీ అపవిత్రమైపోతుందో, అప్పుడు ఆ స్త్రీ ఒకవేళ తర్వాత వివాహం చేసుకున్నా కానీ ఆ భర్తకి సరి అయినటువంటి మార్గనిర్దేశనం చేయలేదు. అపవిత్రమైనటువంటి బుద్ధి ఏ విధంగా అయితే జీవుణ్ణి ఆధ్యాత్మిక స్థితిలో నెలకొల్పలేదో, అదేవిధంగా అపవిత్రమైనటువంటి స్త్రీ భర్తని కూడా ఒక సరి అయినటువంటి మార్గంలో నడిచే విధంగా మార్గనిర్దేశనం చేయలేనటువంటి స్త్రీగా కుటుంబంలో ఒక భార్యగా ఉంటుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. కాబట్టి ధర్మపత్ని ఇలా ఉండాలి, అంటే పవిత్రంగా ఉండాలి అనేటువంటి విషయం. ఎప్పుడైతే స్త్రీ పవిత్రంగా ఉంటుందో అప్పుడే ఆ కుటుంబం మంచిగా ఉంటుంది, గృహస్థ జీవనాన్ని గడపడానికి వీలుగా ఉంటుంది. నెక్స్ట్ రామౌవాచ. నరనాథన జానీమస్తత్రి నరనాథన జానీమ మళ్ళీ చెప్పండి ప్రభుత్వ రావట్లేదు.
నతన జానీ నతన జానీ మహా భూతలే నిరవస్తారే తయానాం పశ్య శత్రుహన్ గౌరీ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. రమణులందరూ రాజుతో ఇట్లు పలికిరి, ఓ నరనాథ, ఎందులకై నీ ప్రియపత్ని ఇట్టి దశలోనున్నదో మేమెరుగము. శత్రుహంతక పరువు లేకుండగానే ఆమె నెట్లు నేలపై శయనించినదో గాంచుము. ఎందులకై ఈ రీతిని ఆమె వ్యవహరించుచున్నదో మేమెరుగు జాలకున్నాము. ఓకే, సో రమణులు అంటే ఎవరండి? రామోవాచ అన్నారు. రామోవాచ అంటే రమణులు. రమణులు అంటే ఎవరండి? స్త్రీలు. అంతఃపుర కాంతలు. ఓకే, అంతఃపుర కాంతలు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అంటే, ఆమె దశ చాలా ఘోరంగా ఉంది, ఆమె ఎందుకు అలా ఉందో మాకు అర్థం కావట్లేదు. చూడండి, ఆమె ఏ విధంగా నేలపై పడుకోనుందో, అంటే ఆమె కనీసంగా మంచం మీద పరుపు మీద కూడా పడుకొని లేదన్నమాట. సో నేల మీద పడుకొని ఉంది. సో నేల మీద పడుకొని ఉంది, ఎందుకు అట్లా ప్రవర్తిస్తుందో మాకు తెలియట్లేదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇప్పటిదాకా ఆయన భార్య గురించి వెతుకుతున్నాడు కదండి. భార్య ఎక్కడుందో చెప్పారు, ఎలాంటి స్థితిలో ఉందో చెప్పేశారు అనమాట. భాష్యము. మనుజుడు విష్ణు భక్తి రహితుడైనప్పుడు పలు పాప కార్యములకు ఒడిగట్టును. పురంజనుడు ఇల్లును వీడి భార్యను నిర్లక్ష్యపరిచి జంతువదిలో నిమగ్నుడయ్యను. లౌకికుల స్థితి ఆ విధముగానే ఉండును. అట్టి ధర్మపత్రిని లెక్క చేయరు. వారు ఆమెను భోగ వస్తువుగా ఉపయోగించరే గాని భక్తికి సాధనముగా కాదు. విచ్చలవిడి అయిన మైదన సుఖమును పొందుటకు కామ్యకర్మ రీతులు తీవ్ర పరిశ్రమ గావింతురు. ఏ స్త్రీకైనను వెలకట్టి అంటే ఆమె ఏదో అమ్ముడు పోయే వస్తువైనట్లుగా మైదన సుఖమును పొందవచ్చునని వారు తీర్మానించి ఉండిరి. కనుక సంపత్తులను పొందుటకు వారు తమ శక్తిని అంతటిని ఉపయోగించి పని చేయుచుందురు. నిజమునకు అట్టి లౌకికులు బుద్ధి నశించినట్టు వారే. హృదయమునందే వారు తమ బుద్ధిని అన్వేషింపవలసి ఉన్నది. ధర్మపత్రిని చేపట్టనివాడు ఎల్లప్పుడూ మోహగ్రస్తుడే అయి ఉండును. ధర్మపత్రి హృదయ స్థానంలో ఉంటుంది కదండి. విష్ణుమూర్తికి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందండి? అంటే భార్యను కోల్పోయిన వాడు భార్యను ఎక్కడ వెతుక్కోవాలి? హృదయంలో ఎత్తుకోవాలి. అందుకనే చెప్తున్నాడు అనమాట. అందుకనే పత్నిని ఎప్పుడూ కూడా హృదయ స్థానంలో ఉంచాలి, తనకి విలువనివ్వాలి. ఆ ధర్మపత్రిని కనుక లెక్క చేయకుండా, ధర్మపత్ని ఒక ఎంజాయ్ చేయటానికి ఉన్నటువంటి ఒక వ్యక్తి అని మాత్రమే అనుకుంటే మాత్రం అది చాలా తప్పు. అలా అనుకునేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, అలాంటి ఎంజాయ్మెంట్ కోసం తీవ్రమైనటువంటి పరిశ్రమలు చేస్తారు, చేసి వేశ్యాగృహాలకు కూడా వెళ్తారు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో అమ్మ ఒకవేళ చేశారు అని అంటే మాత్రం బుద్ధిని లెక్క చేయనట్లే. సో బుద్ధిని లెక్క చేయకపోవడం వల్లనే మనం అలాంటి పరిస్థితుల్లో ఉంటున్నాము. కాబట్టి ఒకవేళ నువ్వు నిజంగా నీ పత్నినే వెతుక్కోవాలి అని అంటే నువ్వు హృదయ స్థానంలో వెతుక్కో, అక్కడ నీకు బుద్ధి అక్కడ ఉంటుంది అనేటువంటి విషయం చెప్పారు. భర్తచే నిర్లక్ష్య పరువబడిన కారణముగా పురంజనుడి భార్య నేలపై పరుండి ఉండెను. నిజమునకు స్త్రీ ఎల్లప్పుడూ పురుషునిచే రక్షింపబడవలెను. లక్ష్మీదేవి నారాయణ్ణి వక్షస్థలమునందే నిలిచి ఉన్నదని మనం ఎరిగి ఉన్నాము. అనగా భార్య ఎల్లప్పుడూ భర్త పరిష్వంగములోనే ఉండవలెను. ఆ విధముగా ఆమె ప్రేమను నోచుకొని చక్కగా రక్షింపబడును. మనిషి ధనమును పొదుపు చేసి దానిని తన స్వీయ రక్షణలో ఉంచుకున్నట్లుగా భార్యను ఎల్లప్పుడూ భర్త తన రక్షణలోనే ఉంచుకొనవలెను. బుద్ధికి హృదయము స్థానమైనట్లుగా ప్రియమైన ధర్మపత్నికి భర్త యొక్క వక్షస్థలమే స్థానము కావలెను. భార్యాభర్తల నడుమ సరి అయిన సంబంధం ఇదియే. కనుకనే భార్య అర్ధాంగి అనగా దేహములో సగభాగము అని
పిలువబడినది. ఒంటి కాళ్ళతో ఒక్క చేతితో లేదా దేహమునందు సగభాగముతో ఎవడనూ మనజాలడు. రెండు భాగములు అతనికి అవసరమే. అదేవిధంగా ప్రకృతి విధానము అనుసరించి భార్యాభర్తలిరువురూ కలిసి జీవించవలను. నీచ జీవజాతులలో అంటే పశుపక్ష్యాదులు కూడా ప్రకృతి ఏర్పాటుచే జంట జీవనము ఉండుటను మనము గాంచవచ్చును. అదే విధముగా మానవ జన్మయందు కూడా భార్యాభర్తలు కలిసి జీవించుట ఆదర్శనీయ జీవనమై ఉన్నది. గృహము భక్తి క్షేత్రముగా నుండవలను. భార్య ధర్మపత్ని అయి ఉండవలను. ఆ రీతిగా మనుజుడు గృహమునందు సుఖవంతుడు కాగలడు. హరే కృష్ణ ప్రభు. సో మనము యాక్చువల్గా బుద్ధిని చాలా జాగ్రత్తగా మెరుగుపరచాలి. మెరుగుపరిచి దానికి ఇవ్వాల్సినటువంటి అన్ని రకాలుగా దాన్ని షార్ప్గా ఉంచాలన్నమాట. అంటే అది ఎప్పుడు సాధ్యమవుతుందండి? మనకి బుద్ధిని ఓన్లీ ఆధ్యాత్మిక చింతనలోనే ఉండే విధంగా మార్చడం అనేటువంటిది ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే, మనము సాధ్యమైనంత వరకు భక్తుల సాంగత్యంలో ఉండడానికి కనుక ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా బుద్ధి షార్ప్. బుద్ధి ఎప్పుడు కూడా ఇలాంటి లౌకికమైనటువంటి విషయాల పట్ల ఆకర్షితం కాకుండా బుద్ధి సరి అయినటువంటి నిర్ణయాన్ని ఇస్తుంది. ఇది చేయొచ్చు చేయకూడదు అనేటువంటి నిర్ణయాన్ని ఇస్తుంది. అంటే బుద్ధికి సరి అయినటువంటి విలువను ఇవ్వాలి మనం కూడా. సో ఇచ్చి దాన్ని హృదయ స్థానంలో నిలుపుకోవాలి. అంటే ఒక భార్యని ఏ విధంగా అయితే ప్రేమగా చూసుకుంటే ఆ భార్య మనకి అన్ని రకాలుగా కూడా మనకి సహాయపడుతూ మన యొక్క ప్రగతికి ఏ విధంగా అయితే తోడ్పడుతుందో ఆ విధంగా మనం కూడా బుద్ధిని కనుక మనము చాలా జాగ్రత్తగా సరి అయినటువంటి వాతావరణంలో కనుక ఆలోచించే విధంగా ఉంచినట్లయితే అది కూడా మన యొక్క ఆధ్యాత్మిక ప్రగతికి తోడ్పడుతుంది. అందుకనే మనము ఇక్కడ హృదయ స్థానంలో ఉంచాలి. ఏ విధంగా అయితే విష్ణుమూర్తి లక్ష్మీదేవిని తన హృదయ స్థానంలో ప్రేమగా చూసుకుంటారో ఆ విధంగా మనం కూడా బుద్ధిని అలా చూసుకుంటాం. నారద ఉవాచ. వైక్లవ్యం పరమం యయౌ. శివాని మాతాజీ, హరే కృష్ణ. శివాని మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి మాతాజీ. నారద ముని పలికెను, ఓ ప్రాచీన బరి, తన భార్య అవధూత వల్లే నేలపై పురంజనుడు మోహగ్రహం. ఈ శ్లోకం నందు అవధూత అను పదము విశేష ప్రాధాన్యం కలిగి ఉంది. నెట్ ప్రాబ్లం ఉన్నట్లుంది మాతాజీ. శివాని మాతాజీ, మీ మాట చాలా లాగ్ అవుతుంది. చదువుతాను ప్రభుజీ. నారద ముని పలికెను, ఓ ప్రాచీన బర్హి. ఇప్పుడు బాగుందా ప్రభుజీ? బాగుంది మాతాజీ. ఓ ప్రాచీన బర్హి, తన భార్య అవధూత వలె నేలపై పరుండుటను గాంచినంతనే పురంజనుడు మోహగ్రస్తుడయ్యను. ఓకే, భార్య ఇప్పుడు ఒక నిమిషం మాతాజీ. భార్యని చూడగానే భార్య నేల మీద పడుకునుంది. నేల మీద ఎలా పడుకునుంది? సరి అంటే కనీసంగా తన మంచం మీద కూడా పడుకోలేదు. అంటే చూడగానే అర్థమైపోయింది. సో భార్య కోపం వచ్చేసింది, భార్య అలిగిపోయింది. సో తను సరి అయినటువంటి బట్టలు కూడా కట్టుకోలేదు, సరిగా మంచం మీద కూడా పడుకోలేదు, పరుపు మీద కూడా పడుకోలేదు, నేల మీద పడుకోనుంది అనగానే అంటే ఇవన్నీ సింప్టమ్స్ అనమాట. భార్య సింబాలిక్ గా భర్తకి చెప్పడం అనమాట. సో భర్త మీద కోపం వచ్చింది అనేటువంటి విషయం. ఎప్పుడైతే ఆ పరిస్థితిని చూశాడో పురంజనుడు కూడా మోహగ్రస్తుడైపోయారు. అంటే మామూలుగా మరి రాగానే భార్య మీద ప్రేమ చూపించడం అనేది ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుతుంది. ఒకవేళ కనుక ప్రేమ చూపించలేదు అని అంటే భార్య యొక్క ఆ పరిస్థితికి మనము చెల్లించలేదు అని అర్థం. అంటే మనం చేసినటువంటి తప్పులు, అంటే ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చే ఇప్పుడు పురంజనుడు ఏం చేశాడు? పాపకర్మలు చేశాడు. ఎందుకు చేయాల్సి వచ్చింది పాపకర్మలు? బుద్ధిని నెగ్లెక్ట్ చేసేసి, బుద్ధిని వదిలేసి తను మనసు చెప్పినట్లుగా వెళ్ళిపోయి పాపకర్మలన్నీ చేసేసి వచ్చాడు. మరి బుద్ధికి కోపం వస్తుంది. మరి ఒకవేళ కనుక తిరిగి వచ్చిన తర్వాత, అంటే పాపకర్మలన్నీ చేసి తిరిగి వచ్చిన తర్వాత పాపకర్మల మూలంగానే ఒకవేళ భార్యకి కోపం వచ్చింది అని తెలిసినప్పుడు, నేను చేసింది తప్పు, నేను అలా చేసి ఉండకూడదు అని చెప్పేసి భార్యని బుజ్జగించి
భార్య ముందు కనుక క్షమాపణ చెప్పుకుంటే అంటే దాని అర్థం ఏంటి అంటే పశ్చాత్తాపడడం అన్నమాట. చేసిన తప్పులకి పశ్చాత్తాపం పడడం అంటే ఒకవేళ భార్య ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు భార్య దగ్గరకు వచ్చి ప్రేమను చూపించలేదు అని అంటే పశ్చాత్తాపడ్డాడు. సో ఎప్పుడైతే భార్యకి ప్రేమను చూపించాడో పశ్చాత్తాపాన్ని పొందుతున్నట్లు అని అర్థం అనమాట. ఇప్పుడు పురంజనుడు భార్యని చూశాడు, భార్య ఉన్నటువంటి పరిస్థితిని చూశాడు, పురంజనుడు ఎలా రియాక్ట్ అవుతాడు అనే దాన్ని బట్టి పురంజనుడు పశ్చాత్తాపడుతున్నాడా లేదా. ఒకవేళ పశ్చాత్తాపడితే కనుక ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది, ఒకవేళ పశ్చాత్తాపడలేదు అని అంటే కనుక భౌతికంగా పతనం చెందుతాడు. చదవండి. భాష్యం. ఈ శ్లోకమునందు అవధూతాం అను పదము విశేష ప్రాధాన్యమును కలిగి ఉన్నది. తన దేహమును పట్టించుకొనని భిక్షుకునికి ఆ పదము అన్వయించును. పరువు గాని ఉపయుక్తమగు వస్త్రధారణము గాని లేకుండా రాణి నేలపై పరుండుటను గాంచి పురంజనుడు మిగుల భిన్నుడయ్యను అనగా బుద్ధిని నిర్లక్ష్యపరచి అడవిలో జంతువులను వేటాడుటయందు తాను నియుక్తుడైనందునకు అతడు పశ్చాత్తాప్తుడయ్యను అనగా మనిషి బుద్ధిని కోల్పోయినప్పుడు పాపకర్మలలో వియుక్తుడగును. ఉత్తమమగు బుద్ధిని కృష్ణ భక్తి భావన నిర్లక్ష్యపరచినందున అతడు మోహగ్రస్తుడై పాపకర్మరతుడగును. ఈ విషయము తెలిసినప్పుడు మనుజుడు పశ్చాత్తాప్తుడు కాగలడు. అట్టి పశ్చాత్తాపమే నరోత్తమ దాస ఠాకూరులచే ఇట్లు వర్ణించబడినది. హరిహరి విఫలే జనమ గోనాయిను మనుష్య జనమ పాయియా రాధాకృష్ణ నా భజియా జానియా సునియా విష పాయిను. మానవ జన్మను విఫలము కావించి ఉద్దేశపూర్వకముగా విష పానము చేసినందులకు తాను పశ్చాత్తాపము చెందుచున్నానని నరోత్తమదాస ఠాకూరులు ఈ కీర్తనలో పలికి ఉన్నారు. కృష్ణభక్తి భావంలో నిలువక మనిషి విషయ జీవన సుఖమును ఉద్దేశపూర్వకముగా త్రాగిన వాడగును. సారాంశం ఏమనగా ధర్మపత్ని లేనప్పుడు లేదా ఉత్తమమగు బుద్ధిని కోల్పోయిన వాడై కృష్ణభక్తి భావనను చేపట్టినప్పుడు మనుజుడు నిక్కముగా పాపకర్మలకు అలవాటు పడును. హరే కృష్ణ ప్రభు. ఓకే మాతాజీ. ఓకే, ఇక్కడ ఇక్కడ ఒక పదంతో పోల్చారు, భార్య ఏ విధంగా నేల మీద పడుకుని ఉంది అనడానికి ఒక పదంతో పోల్చారు. అది అవధూతాం. అవధూతాం అంటే భిక్షగాడు అనమాట. ఒక భిక్షగాడు తనకి సరి అయినటువంటి బట్టలు ఉండవు, పడుకోవడానికి సరి అయినటువంటి వసతి ఉండదు. సో ఎక్కడ పడితే అక్కడ ప్లాట్ఫామ్ మీద పడుకుంటాడు. సో అలా పడుకుని ఉంది అనమాట ఇక్కడ ఆమె. అంటే ఆమె పడుకోవాల్సిన ప్లేస్లో పడుకోలేదు, కట్టుకోవాల్సిన విధంగా బట్టలు కట్టుకోలేదు. సో ఇలా చూస్తే దాన్ని బట్టి ఏం అర్థమవుతుంది అంటే బుద్ధిని పూర్తిగా నిర్లక్ష్యపరచడం వల్ల బుద్ధి ఆ పరిస్థితికి వచ్చేసింది అనేటువంటి విషయం మనకి ఇక్కడ మళ్ళీ కృపాల వారు తెలియజేస్తున్నారు. అయితే ఇలాంటి ఒక పరిస్థితుల్లో ఉన్నటువంటి భార్యను చూసి పురంజనుడు మోహగ్రస్తుడయ్యాడు అనేటువంటి విషయం చెప్తున్నారు. మోహగ్రస్తుడు అంటే ఒక రకమైనటువంటి ఫీలింగ్ వచ్చేసింది, అంటే భార్యకు ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే వచ్చినటువంటి ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి చూస్తే మనకి ఏమర్థమవుతుంది అంటే పురంజనుడు పశ్చాత్తాపడుతున్నాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అయితే మరి ఈ బుద్ధి అనేటువంటిది ఇక్కడ పాపకర్మంలో నియుక్తం అవ్వకుండా ఉండే విధంగా చూసుకుంటుంది అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. అంటే పాపకర్మలో నియుక్తం అయ్యేటువంటి విధంగా అంటే భౌతికమైనటువంటి కర్మ, లౌకికమైనటువంటి కర్మలు, ఇలాంటి లౌకికమైనటువంటి కర్మల నుంచి బయట ఉంచి మనల్ని ఓన్లీ కృష్ణ భక్తి భావనలోనే ఉంచగలిగే విధంగా బుద్ధి అనేది ఉండాలి అనేటువంటిది చెప్తున్నారు. అలా కానుక లేకపోతే మనము ఈ లోకంలోకి వచ్చి విషం తీసుకున్న దాంతో సమానము అని నరోత్తమదాస్ ఠాకూర్. నరోత్తమదాస్ ఠాకూర్ చాలా గొప్ప భక్తుడు కదండి. అలాంటి గొప్ప భక్తుడే ఆయన రాసినటువంటి ఒక కీర్తనలో ఏమని మాట్లాడుతున్నారు అని అంటే, నేను ఒకవేళ నాకు ఇవ్వబడినటువంటి ఈ మానవ జన్మను కనుక నేను సరిగా ఉపయోగించుకొని ఈ మానవ జన్మను ఉపయోగించుకొని అంటే నా బుద్ధిని నేను సరిగా ఉపయోగించుకొని నేను ఆధ్యాత్మికంగా కనుక నిలబడకపోతే, నేను కనుక భౌతికంగానే కనుక ఉండిపోతే ఈ భౌతిక జన్మ అంటే ఈ భౌతిక లోకంలో నేను తీసుకున్నటువంటి మానవ జన్మను వృధా చేసుకున్నట్లవుతుంది, తెలిసి తెలిసి నేను విషం తీసుకున్న వాడిని అవుతాను అనేటువంటి చెప్తున్నాను నరోత్తమ దాస్ ఠాకూర్. అది అంటే అలా నేను భౌతికంగా ఉండిపోయి నేను విషం తీసుకున్నాను అనేటువంటి విషయం నరోత్తమదాస్ ఠాకూర్ లాంటి గొప్ప భక్తులే అంటున్నారు అనమాట. అందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను అని అన్నారు. అంటే లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తి పశ్చాత్తాపడితే తప్ప ఆధ్యాత్మికంగా పురోగమించేటువంటి అవకాశం లేదు. సో ఆ పశ్చాత్తాప స్థితికి వచ్చినప్పుడే మనము కృష్ణభక్తి భావాన్ని చేపడతాం.
అందుకనే నరోత్తమదాస్ ఠాకూర్ కూడా ఆయన సారాంశంలో ఆయన యొక్క కీర్తనలో ఆయన ఆ విధంగా చెప్పారు. సో ధర్మపత్ని అంటే పత్ని ధర్మపత్నిగా ఉండాలి, అంటే బుద్ధి ఉత్తమమైనటువంటి బుద్ధిగా ఉండాలి. ఎప్పుడైతే బుద్ధి ఉత్తమమైనటువంటి బుద్ధిగా ఉంటుందో మనము పతనం చెందేటువంటి అవకాశం లేదు, మన మానవ శరీరాన్ని వృధా చేసుకునేటువంటి అవకాశం లేకుండా ఉంటుంది. నెక్స్ట్ 19వ శ్లోకం. సాంత్వయం శ్లక్ష్ణ యావాచ సాంత్వయం శ్లక్ష్ణ యావాచ హృదయేనా విధూయత ప్రేయస్యా స్నేహ సంరంభా లింగం ఆత్మని నాభ్యగాత్. అమృత మదజీ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దుఃఖిత మనస్సు కలవాడే ఆరాధి భార్యతో అనునయ వాక్కులను పలిక ఆరంభించను. పశ్చాత్తాపుడై శాంతింపచేయ ప్రయత్నించినప్పటికీ తన ప్రియమైన పత్ని హృదయమున అతడు ప్రణయకోప లక్షణములను గాంచలేకపోయెను. ఓకే, సో చాలా కోపంలో ఉంది. ఈయన ఓదార్చడానికి ప్రయత్నం చేశారు. సో ఓదార్చడానికి ప్రయత్నం చేసినా కానీ ఆమె కోపాన్ని శాంతింపజేయలేకపోయాడు. సో అది అయితే ఆమెకు అంత కోపం ఉంది, ఆమె ఈయన్ని వ్యతిరేకిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఆయన గమనించలేకపోయాడు అనమాట. ఆయన ఎంత ఓదార్చినా కానీ ఆమె అంటే ఆమె భార్య, ఆయన భార్య యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ కోపముకి ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన అవగతం చేసుకోలేకపోయారు అనేటువంటి విషయం. చాలా భాష్యము రాణిని వదిలి పాపకార్యములను చేయుటక అడవికి ఎగిరినందులకు ఆ రాజు మిగుల పశ్చాత్తాపము చెందిను. ఆ మనుజుడు తన పాపకార్యములకు కృష్ణ భక్తి భావనను మరియు ఉత్తమ మేధస్సును విడుచుట వంటిది పశ్చాత్తాప పడినప్పుడు భగుబంధము నుండి ముక్తికి భారము తెరుచుకొను. ఈ విషయము శ్రీమద్భాగవతము 5.5.5 నందు పరాభవస్తావ బదో డబో దజతో డబో దజతో యవన్న జిజ్ఞాసత ఆత్మతత్వం అని చెప్పబడినది. మనిషి కృష్ణ భక్తి భావనను మరియు ఆత్మానుభూతి ఎందు అభిరుచిని కోల్పోయినప్పుడు పాపకర్మ రతుడు అగును. కృష్ణ భక్తి రహితమైన అతని కర్మలన్నీయును జీవితము నందు ఓటమికి జీవన విఫలత్వం చేత దారితీయును. కృష్ణ భక్తి భావనకు వచ్చిన వాడు సహజముగానే తన గత పాపకర్మలను తలచుకొని పశ్చాత్తాపమును కేవలము ఈ విధముగానే ఎవడైనను అవిద్యాబంధము నుండి బయటపడగలడు. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో రాణిని వదిలేసి పాపకార్యాలను చేయటికి అడవికి వెళ్ళాడు. అంటే బుద్ధి మాట వినకుండా పాపకార్యాలు చేసేసాడు. పాపకార్యాలన్నీ చేసినటువంటి వ్యక్తి మరి అంటే పాపకార్యాలు చేయటము అని అంటే ఇక్కడ మన భౌతికంగా మనం ఆలోచిస్తే మనం చేస్తున్నటువంటి పాపకార్యాలు ఏమిటి అని అంటే మనము కృష్ణ భక్తిని వదిలేయటం ఏదైతే ఉందో, కృష్ణ భక్తిని వదిలేసి మనం చేసేటువంటి ఏ కర్మైనా కానీ పాపకార్యమే. సో అలా మనం కనుక పాపకార్యాల్లో ఉండి చివరికి అలా పాపకార్యాలు చేసి 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 జీవితం అంతా కూడా మనం పాపకార్యాలతో నిండిపోయి ఉంది, అంటే భక్తి అనేటువంటి పదం లేకుండా మనం జీవితం మొత్తాన్ని గడిపి చివరి వరకు కనుక మనం అలానే ఉంటే మనం ఏమైపోతామండి, చివరికి అలసిపోయి ఈ కర్మలన్నింటినీ చేసి అలసిపోయి అప్పుడు మనం ఆలోచిస్తాం అనమాట. బుద్ధి ఏం చెప్తుంది, మనం ఏం చేసాము, బుద్ధి ఎందుకు మనం బుద్ధి చెప్పినట్లు మనం ఎందుకు ఉండలేదు, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి,
అయ్యో నేను ఇప్పటి వరకు ఇన్నాళ్ళు ఇంత ఇలాంటి పాపకర్మలు చేసేసాను, ఇప్పుడు నేను ఎలా మళ్ళీ ఈ పాపకర్మల నుంచి బయటపడాలి అని ఇదంతా కూడా పశ్చాత్తాపం. అప్పుడు పశ్చాత్తాప పడితే మనకి వయసు మిగిలిపోయింది అనుకోండి, లేదు మనం మన ఆలోచనలు ఇంకా షార్ప్గా ఉన్నాయనుకోండి, అప్పటికి మన ఇంద్రియాలన్నీ కూడా చక్కగా పనిచేస్తున్నాయి అనుకోండి, అప్పటి నుంచి మనం కనీసం బుద్ధి చెప్పిన మాటలు విని కృష్ణభక్తి భావంలోకి వచ్చేయచ్చు. ఎప్పుడైతే మనం ఈ పాపకర్మలన్నింటినీ వదిలేసి కృష్ణభక్తి భావంలోకి వచ్చేస్తామో అప్పుడు మనం భవబంధాల నుంచి ముక్తులం అవడానికి మార్గము సుగమం చేసుకుంటున్నాము. ఒకవేళ మనకి ఎప్పటికీ కూడా అలాంటి ఒక పశ్చాత్తాపం అనేది రాలేదనుకోండి, అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే పురంజనుడు భార్యను చూసి ఏ విధంగా అయితే పశ్చాత్తాపడుతున్నాడో అలాంటి ఒక పశ్చాత్తాపం, అంటే మనం మనం చేసినటువంటి పాపకర్మల వలన మనకు కలుగుతున్నటువంటి పశ్చాత్తాపం, ఇలాంటి పశ్చాత్తాపానికి కనుక మనం రాకపోతే మనం ప్రస్తుతం అయితే అలానే ఉంది, మనం రియలైజే అవ్వట్లేదు మనం ఎందుకు ఈ మానవ శరీరంలోకి వచ్చాము, ఏం కర్మలు చేస్తున్నాము, ఈ కర్మల వల్ల మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాము, ఏం చేయబోతున్నాము, ఎలా ఉండబోతున్నాము భవిష్యత్తులో అనేటువంటి విషయం మీద ఒక అంచనా కూడా లేకుండగా చివరి స్థితికి వచ్చేంత వరకు కూడా మనం బుద్ధి చెప్పినటువంటి మాటలు వినకుండా ఆధ్యాత్మిక స్థాయిలో నిలబడకుండా కృష్ణభక్తి భావంలోకి రాకుండగా వచ్చే ముందు కూడా ఇంకా భౌతికంగానే ఆలోచిస్తూ ఇంకా పిల్లలు ఇంకా తల్లి ఇంకా లేకపోతే ఆస్తి ఇంకా ఇల్లు ఇంకా అన్ని భౌతికమైనటువంటి ఆలోచనల్లోనే ఉండిపోయి భార్య ఇలాంటి ఆలోచనలోనే ఉండిపోయి అలా మరణించేటువంటి వ్యక్తి కంప్లీట్గా భవబంధాలలోనే చిక్కుకుపోతున్నటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తి ఇక భవిష్యత్తులో మళ్ళీ కొన్ని జన్మలు తీసుకున్న తర్వాత కూడా ఇలాంటి ఒక మళ్ళీ మానవ జన్మ వస్తుంది అని గ్యారంటీ ఉండదు. సో మళ్ళీ మానవ జన్మ వచ్చినప్పుడు ఈ మానవ జన్మ ఉన్నప్పుడు మనకి కొంచెం ఇంటెలిజెన్స్ ఎక్కువగా ఉంటుంది, మానవ జన్మలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ మిగిలినటువంటి ఇతర దేహాలలో మనకి ఆ ఇంటెలిజెన్స్ ఉండదు, కానీ ఆ ఇంటెలిజెన్స్ మనం దుర్వినియోగం చేసుకోకుండా ఆ ఇంటెలిజెన్స్ కనుక చెప్పినటువంటి మార్గంలో కనుక మనం నడవగలిగితే మన యొక్క జన్మ ధన్యమవుతుంది, మనం ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ పురంజనుడికి పశ్చాత్తాప స్థితి వచ్చింది, భార్యను ఓదారుస్తున్నాడు, అంటే బుద్ధి చెప్పినటువంటి మాటలు వినాలి అనేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నాడు. 20 అనునిన్యేత శలకైర్వే స్పర్శ పాదయుగళం సంఘలాలితాం హరి విష్ణు ప్రభుజీ. పురంజనుడు అనునయించుటలో పురంజనుడు అనునయించుటలో నేర్పరి కనుక ఆ రాణిని నెమ్మదిగా శాంతింపజేయని ఆరంభించను. తొలుత అతడు ఆమె పాదములను తాకి ఆమె నోడిలోనికి తీసుకుని చక్కగా కౌలిగించుకుని ఇట్లు పలకసాగాను. భాష్యము, మనుషుడు తన గత కర్మలకు పశ్చాత్తాప పడట ద్వారా కృష్ణభక్తి భావనను జాగ్రత్తము కావించుకునవలను. పురంజనుడు తన రాణిని అనునయించిన చందమున అతడు చక్కగా ఆలోచించి కృష్ణభక్తి భావనా స్థితికి అరుదించవలను. దానిని సాధించుటకై అతడు గురుపాద పద్మములను స్పృశించవలను. కృష్ణభక్తి ఏనాడును స్వీయ యత్నము చే లభించదు. కనుక మనుజుడు కృష్ణభక్తి పరాయణుడైన ఆత్మవిధుని దరిచేరి ఆయన పాదపద్మములను తాకవలను. ఆ విషయం ఈ విషయమున భక్త ప్రహ్లాదుడు శ్రీమద్ భాగవతము 7.5.32 నందు ఇట్లు పై పలికెను. నైషాం మతిస్తావ దురుక్రమాంగ్రిం స్పృశత్యనంధరాప గమోయ దర్దః మహీయసాం పాదరజోబి శేకం నిష్క్రించ నానాం వృణీత యావత్. విశుద్ధ భక్తుని పాదధూళిని తాకనంత వరకు మనుజుడు కృష్ణభక్తి భావనా సీమలకైనను రాజాలడు. అనగా అది శరణాగతికి ఆరంభమై ఉన్నది. ఎల్లరూ తనకే శరణుజొచ్చవలనని శ్రీకృష్ణ భగవానుడు పలికి ఉన్నాడు. అట్టి శరణాగతి గురుపాద పద్మములను స్పృశించినప్పుడు ఆరంభమగును. శ్రద్ధతో ప్రామాణికుడకు గురువును సేవించుట ద్వారా కృష్ణ భక్తి భావనాయుతమగు ఆధ్యాత్మిక జీవనము ఆరంభము కాగలదు. గురు చరణ కమల స్పర్శమనగా అనగా మిథ్యాహంకారమును మరియు భౌతిక జగత్తునందలి పదవి గర్వమును త్యజించటయని భావము.
తమ మిథ్యాపూర్వకమైన గౌరవనీయ పదవులచే భౌతిక అస్తిత్వ అంధకారమునని నిలిచడి వారలు అనగా నామమాత్ర వైజ్ఞానికులు తత్వవేత్తలు నిజమునకు నాస్తికులే. సమస్తమునకు పరమ కారణమును వారెరుగరు. తాము మోహగ్రస్తులైనప్పటికీ వారు సమస్తము నెరిగి నెరిగిన మహాత్ముని పాదపద్మములకు శరణుజొచ్చ సిద్ధపడి ఉండరు. అనగా మానసిక కల్పనము చేసినంత మాత్రము చేత ఎవ్వడును కృష్ణ భక్తి భావనను జాగృతము కావించుకొనజాలడు. దాని కొరకు ప్రామాణికుడైన గురువును ఆశ్రయించవలసిందే. కేవలము ఈ విధానమే మనుషునకు సహాయభూతము కాగలదు. హరే కృష్ణ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. బాగా చదివారు. సో ఇక్కడ ఇప్పుడు పురంజనుడు యొక్క పరిస్థితి ఏమిటి అంటే, పురంజనుడు భార్యని ఓదార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు, హృదయానికి హత్తుకున్నారు. సో అంటే బుద్ధి యొక్క ఆధీనంలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే అంటే బుద్ధి యొక్క ఆధీనంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి చేయాల్సినటువంటి పని ఏమిటి అనే అంటే, ఇక్కడ మనం యాక్చువల్గా ఇన్ని సంవత్సరాల పాటు మనం భౌతికంగా ఉన్నాం. సో ఇన్ని సంవత్సరాల పాటు భౌతికంగా ఉన్నటువంటి మనం అంటే తెలియకనే ఉన్నాం అనుకుందాం. సో చాలా పాపకర్మలు చేసేసాం. మరి ఈ పాపకర్మలన్నీ చేసినటువంటి వ్యక్తి మరి ఇప్పుడు ఒక్కసారిగా సడన్ గా రియలైజ్ అయిపోయాం, మరి అరే ఇలా చేసాము మరి అని, ఇవన్నీ తప్పు అనేటువంటి విషయాన్ని మనం ఒకవేళ పురంజనుడి లాగా మనం కూడా పశ్చాత్తాపడ్డాం అనుకోండి, మరి పశ్చాత్తాపడినంత మాత్రాన మనం చేసినటువంటి పాపాలన్నీ పోతాయా? పశ్చాత్తాపడినంత మాత్రాన మనం చేసినటువంటి పాపాలన్నీ పోవు. మరి పాపాలన్నింటినీ పోగొట్టుకుని మరి ఇంతకాలం మనం కోల్పోయినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవనాన్ని తిరిగి పొంది మళ్ళీ మనం మన భగవద్ధామానికి పయనం చేసేటువంటి మార్గం మళ్ళీ మనకి ఎప్పుడు వస్తుంది అని అంటే, చాలా ఈజీ మార్గం చెప్పారు. ఏమిటి అని అంటే, మనం ఒక గురువుని ఆశ్రయించాలి. ఆత్మదర్శి అయినటువంటి వాడు గురువు, ఎవరు పడితే వాళ్ళు కాదు గురువు. గురువు ఎవరు అని అంటే ఆత్మదర్శి అయినటువంటి వాడు గురువు. ఆయనకి భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం ఉంది, ఆయనకి ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానం ఉంది. అలా జ్ఞానం ఉన్నటువంటి ఒక వ్యక్తిని సంప్రదించి ఆయన పాదపద్మాలకు సేవ చేసి ఆయన యొక్క ఆశ్రయంలో ఉండి మనం భగవంతుడికి శరణు వేడాలి. ఒకవేళ ఇది జరిగిందనుకోండి, అలా కనుక మనం చేయగలిగితే మనం ఇన్ని సంవత్సరాలుగా చేసినటువంటి పాపకర్మలన్నీ కూడా నశించిపోతాయి. మనకి కృష్ణుడు కూడా అదే విషయం చెప్తారు భగవద్గీతలో. నువ్వు ఎంత పాపాత్ముడు అయినా సరే, నువ్వు ఇంతకు ముందు చేసినటువంటి పాపాలతో సంబంధం లేకుండా నువ్వు వచ్చి నన్ను శరణు వేడు, అప్పుడు నేను నీకు ఆశ్రయాన్ని ఇస్తాను, అప్పుడు నీ పాపకర్మలన్నీ నశింపజేసి నిన్ను భౌతిక లోకం నుంచి ఆధ్యాత్మిక లోకానికి తీసుకెళ్తాను అన్న విషయం కృష్ణుడు స్వయంగా భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మనము గురువు యొక్క నిర్దేశంలో మనం కర్మలు చేయాలి. గురువును పొందడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. గురువును పొందాలి. పొందినప్పుడు మన యొక్క మనము ఎప్పుడైనా చూడండి, మనకి గురువు అవసరం లేదులేండి, నేను భక్తి చేసుకుంటాను అని మనం అనుకోవచ్చు. కానీ భగవంతుణ్ణి ప్రసన్నం చేయటము అనేటువంటిది శుద్ధ భక్తుడికి సేవ చేస్తే తప్ప భగవంతుణ్ణి ప్రసన్నం చేయలేము. ఆ శుద్ధ భక్తుడు ఈ లోకంలో ఎవరిని చూసినా మనం శుద్ధ భక్తుడని నమ్మలేము. సో ఎవరికో ఒకరికి సేవ చేసేసి నేను సేవ చేసేసాను, శుద్ధ భక్తుడికి సేవ చేసేసాను కాబట్టి భగవంతుడు ప్రసన్నం అయిపోతారు అనుకుంటే కష్టం. కాబట్టి భగవంతుడి యొక్క ప్రతినిధి అయినటువంటి గురువు ఎవరైతే ఉంటారో ఆయన శుద్ధ భక్తుడు. ఆయనకి మనం సేవ చేయటం అనేటువంటిది అవసరం. అంటే ఆయన ఏమైతే ఈ భౌతిక లోకంలో విస్తరింప చేయాలి అని అనుకున్నారో, ఎందుకు ఆయన వచ్చారో, ఆయన మిషన్లో కనుక మనం భాగంగా అవ్వగలిగితే మనం ఆయనకి సేవ చేసినట్లే అవుతుంది. ఆయన యొక్క ఆజ్ఞలను కనుక మనం పాటిస్తే మనం ఆయనకి సేవ చేసినట్లే అవుతుంది. కాబట్టి మనము గురువుని ఆశ్రయించి మన యొక్క ఆధ్యాత్మిక పురోగతిని పొందాలి. అప్పుడు మన బుద్ధి ఆధీనంలోకి వచ్చినట్టు. సో ఇక్కడ బుద్ధిని మనం ఎంత బుజ్జగించినా కానీ ఆ అంతటితోటి సరిపోదు. మనము ఆధ్యాత్మికంగా పురోగమించేటువంటి ఒక అడుగు ముందుకు వేయాలి. నెక్స్ట్ 21వ శ్లోకం. పురంజన ఉవాచ. పురంజన ఉవాచ. నూనం త్వకృత పుణ్యాస్తే. నూనం త్వకృత పుణ్యాస్తే. ృత్యాేష్స్వరాశుభేస్వాత్మసాత్కృత్వాదండం నయంజతేమాదేవి మాతాజీ, కొడుమూరు రామాదేవి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ, చదువుతానండి. పురంజనుడు పలికెను, ఓ కళ్యాణి,
సేవకుని తన వాణిగా భావించడు యజమాని అతడు చేసిన అపరాధములకు శిక్ష విధించినప్పుడు ఆ సేవకుడు దురదృష్టవంతుడే అని భావింపబడును. భాష్యం. ఒక్క నిమిషం. సో ఇక్కడ భార్యతో మాట్లాడుతున్నారు కదండి, భార్యని దగ్గర తీసుకున్నారు. సో భార్యకి భర్త సేవకుడు. సో ఇక్కడ ఏమన్నారు, నేను నీకు సేవకుణ్ణి, ఒక్కొక్కసారి నీకు కోపం రావచ్చు, ఒకవేళ సేవకుడు మీద కనుక యజమానికి కోపం వస్తేనే సేవకుడు సేఫ్ అన్నమాట. ఒకవేళ సేవకుడి మీద కనుక యజమానికి కోపం రాలేదు అని అంటే అది దురదృష్టం అనేటువంటి విషయం చెప్తారు. అంటే ఇప్పుడు మనల్ని బాగా ప్రేమించేటువంటి వ్యక్తి మాత్రమే మన మీద కోపడతారు. ఒకవేళ మన భార్య కానీ లేకపోతే మనల్ని బాగా ప్రేమించేటువంటి వాళ్ళు కానీ మన మీద కోపాన్ని చూపించారు అని అంటే వాళ్ళు మన మీద కరుణను చూపిస్తున్నారు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకుంటాం. దానివల్ల మనకు మంచి జరుగుతుంది, దానివల్ల మనకి చెడు జరగదు. కాబట్టి అలాంటి కోపాన్ని మనము హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అలాంటి కోపం కనుక మన లైఫ్ లో కనుక రాకపోతే మనం దురదృష్టవంతులము అనేటువంటి విషయం ఇక్కడ పురంజనుడు తన భార్యతో చెప్తున్నాడు. ఇప్పుడు పురంజనుడు యొక్క భార్య అయినటువంటి ఈ బుద్ధి ఏదైతే ఉందో, కోపపడింది, తన దగ్గరకు తీసుకున్నారు. నీ కోపం సమంజసమే, నీకు కోపం రావడం అనేటువంటిది, ఒకవేళ నీకు కోపం రాకపోతేనే నేను దురదృష్టవంతుని, కోపం వచ్చింది కాబట్టి నేను అదృష్టవంతుని అనేటువంటి మాట పురంజనుడు అంటున్నారు. వైదిక నాగరికతను అనుసరించి పెంపుడు జంతువులను సేవకులను స్వీయ సంతానము వలె చూడవలెను. పెంపుడు జంతువులను సంతానమును కొన్నిమార్లు ప్రేమవశమున దండించుట జరుగుచుండును, కానీ అది ఎన్నడూ ప్రతీకారముతో కాదు. అదే విధముగా యజమాని కొన్నిమార్లు సేవకుని దండించుట అనున్నది అతనిని సరిదిద్ది మంచి మార్గంలోనికి తెచ్చుట కొరకే అయి ఉండును. అది ప్రేమవశముననే జరుగును, కానీ ప్రతీకారంతో కాదు. ఆ విధముగా పురంజనుడు రాణి వసగిన శిక్షను తనపై కరుణను చూపుటగా భావించెను. రాజు కావించిన పాపకర్మ భార్యను ఇంట వదిలి అరణ్యమునకు వేటాడ వెళ్ళడుట వంటిది. ఆమె అతనిపై కోపము చూపినది. ఆ శిక్షను పురంజనుడు తన భార్య చూపెడి నిజమైన ప్రేమానురాగములుగా భావించెను. అదే రీతిగా భగవత్ సంకల్పముచే ప్రకృతి నియమముల ద్వారా ఎనలేని ఎవడేని శిక్షింపబడునప్పుడు కలతకు గురికారాదు. భక్తుడు తనకేదేని విపత్కర పరిస్థితి ఏర్పడినప్పుడు దానిని భగవత్కరుణగా తలపవలెను. తత్తేను కంపాకం సమీక్షమి సుసమీక్షమానో భుంజాన ఏవాత్మకృతం విపాకం హృద్యాగ పుభిర్వి దదన్నమస్తే జీవేతయో ముక్తి పదేన పదేన సభా దాయబాక్. భక్తుడు తన జీవితమునందలి అపజయమును కష్టములను భగవద్ అనుగ్రహముగా గ్రహించి భగవంతునికి మరింత అధికముగా వందనములను స్తుతులను అర్పించవలనని ఈ శ్లోకమును తెలుపుచున్నది. గత పాపకర్మల వలన అట్టి శిక్ష కలిగినదని, అయినను భగవంతుడు తనకు తేలికపాటి శిక్షను విధించినాడని అతడు తలపోయవలెను. మనిషి చేసిన తప్పులకు ప్రభుత్వము లేదా భగవంతుడు వసగెడు శిక్ష ఆ అపరాధి లాభము కొరకే అయి ఉండును. అంతకునికి మరణశిక్ష విధించడి రాజు కరుణాహృదయునిగా భావింపబడవలనని మనుసంహిత యందు తెలుపబడినది. ఏలయనా, ఈ జన్మలో శిక్ష అనుభవించిన హంతకుడు పాపము నుండి విముక్తుడై పాపరహితమైన జన్మను పొందును. యజమాని వసగిన శిక్షను పురస్కారముగా భావింపగలిగినచో సేవకుడు అదే పొరపాటును తిరిగి చేయకుండును. హరే కృష్ణ ప్రభుజీ. థాంక్స్ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అని అంటే, మనము ఒకవేళ తప్పు చేస్తే, అంటే ఒక సేవకుడు కనుక తప్పు చేస్తే యజమానికి దండించేటువంటి అధికారం ఉంటుంది. అలా దండించడం అనేటువంటిది మనం వరంగా భావించాలి. ఎందుకంటే చేసినటువంటి తప్పుకి శిక్ష అనేటువంటిది ఎప్పుడైనా అనుభవించాలి. ఒకవేళ ఇప్పుడు అనుభవించకపోతే భవిష్యత్తులో అయినా అనుభవించాలి. భవిష్యత్తులో కూడా అనుభవించకపోతే వచ్చే జన్మలో అయినా అనుభవించాలి. వచ్చే జన్మలో అనుభవించకపోతే మళ్ళీ 10 జన్మలు ఎత్తాలి దాన్ని అనుభవించడం కోసం. అంటే మనం చేసినటువంటి పాపకర్మైనా పుణ్యకర్మైనా దాని యొక్క ప్రతిఫలాన్ని అనుభవించటానికి మనం మళ్ళీ మళ్ళీ అయినా సరే జన్మలెత్తి మరీ ఆ ప్రతిఫలాన్ని అనుభవించి తీరాలి. అందుకనే భక్తుడికి కనుక ఏదైనా కష్టం ఎదురొస్తే
ఆ కష్టాన్ని చాలా సంతోషంగా స్వీకరిస్తాడు. ఎందుకు అంటే నేను చేసినటువంటి పాపకర్మలకి పోతున్నాయి అని ఆయన సంతోషపడతాడు. ఒకవేళ ఆ కష్టాన్ని కనుక అనుభవించలేదనుకోండి, భవిష్యత్తులో అనుభవించాలి కదా, ఇంకొక జన్మ ఎత్తాల్సి వస్తుంది, అదేదో నేను ఇప్పుడే అనుభవించేసి నేను ఆ కష్టాన్ని తీర్చేసుకుంటాను, ఈ కష్టం కనుక కష్టాన్ని కనుక ఈ కష్టం నుంచి కనుక బయటపడిపోయాను అని అంటే కనుక నాకు ఉన్నటువంటి ఒక పాపకర్మ రెండు పాపకర్మలు నశించిపోయినట్లు అని ఆయన సంతోషంగా భావిస్తాడు. అందుకనే భగవంతుడి యొక్క కరుణగా భావిస్తాడు. మనకి కష్టాలు అనేటువంటి భగవంతుడి యొక్క కరుణ. ఒకవేళ ఆ కష్టాలు కనుక మనం అంటే ఒకవేళ మనకు ఆ కష్టాలు పడాల్సినటువంటి అవసరమే లేదనుకోండి, ఈ భౌతిక లోకంలోకి రావాల్సిన అవసరం ఉండదు, మనం ఈ జన్మ తీసుకోవాల్సిన అవసరమే ఉండదు. నాకు వద్దండి కష్టాలు వద్దు, నాకు సుఖాలు మాత్రమే కావాలి అని అనుకుంటే మరణ శిక్ష విధింపబడటం అనేటువంటిది హత్య చేసినటువంటి వ్యక్తికి వరం. ఒకవేళ హత్య చేసినటువంటి వ్యక్తికి కనుక మరణ శిక్ష విధింపబడకపోతే వచ్చే జన్మలో దానికి శిక్షను అనుభవించాలి, మళ్ళీ జన్మ ఎత్తాలి, మళ్ళీ శిక్ష అనుభవించాలి అక్కడ. దానికంటే ఇక్కడే మనం శిక్ష తీసేసుకుంటే మనకి నెక్స్ట్ జన్మ సుఖంగా ఉంటుంది, నెక్స్ట్ జన్మ మంచిగా ఉంటుంది, ఇక్కడ చేసినటువంటి తప్పుకి ఆ జన్మలో అనుభవించాల్సినటువంటి అవసరం ఉండదు. అందుకనే మరణ శిక్ష అనేటువంటి రాజు ఇచ్చేటువంటి వరం తప్పు చేసినటువంటి వ్యక్తికి. సో అలానే ఈ ప్రకృతి నియమాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో మనం చేసినటువంటి తప్పులకి ప్రకృతి నియమాలు శిక్షణిస్తాయి. ఆ శిక్ష ఇవ్వడము అనేటువంటిది మన యొక్క వరం. అట్లనే ఇక్కడ మనకి పురంజనుడు కూడా నువ్వు చేస్తున్నటువంటి ఈ అలక, నువ్వు నా మీద చూపిస్తున్నటువంటి కోపము ఏదైతే ఉందో ఇది నాకు వరము, ఎందుకంటే నేను తప్పు చేశాను, ఈ కోపం వల్లనే నేను తప్పేంటో నేను తెలుసుకోగలుగుతాను, ఈ కోపం వల్లనే నేను నా తప్పును సరిచేసుకొని నేను మంచి మార్గంలో రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి పురంజనుడు తన భార్య యొక్క భావాన్ని పాజిటివ్గా తీసుకుంటున్నాడు అనమాట. దానివల్ల ఆయనకి కలిగేటువంటి లాభంగా ఆయన పరిగణిస్తున్నారు. ఆపుదామా మాతాజీ ఇక్కడికి. ఓకే ప్రభుజీ, ఇంకా 4 శ్లోకాలు ఉన్నాయి, 5 శ్లోకాలు ఉన్నాయి, ఇంకా రేపు చదువుదానండి. ప్రభుజీ చెప్పండి. ఇవాళ 6 స్పెషల్ క్లాస్ ఉంటుందన్నారు, పెట్టారా? పొద్దున మాతాజీ 6 గంటలకి స్పెషల్ క్లాస్ ఉంటుందని అన్నారు, అది పెట్ట